కేంద్రంలో ఆర్టీసీ బస్సులో జరిగిన చోరీ కేసును 2 వారాల్లోనే ఛేదించి నిందితుల నుండి 29 లక్షలకు పైగా డబ్బులను రికవరీ చేసి నిందితుల్ని రిమాండ్ కు తరలించారు పోలీసులు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలో ఈ నెల 16వ తేదీన పికెట్ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో చోరీ చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి కర్నూలు వైపు దామోదర్ అనే ట్రాన్స్కో ఉద్యోగి తన చెల్లెలి అవసరాల కోసం పిఎఫ్ మరియు సేవింగ్స్ డబ్బులను మొత్తం 38 లక్షల రూపాయల మేర డ్రా చేసుకుని ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో బయలుదేరాడు. కాగా జడ్చర్ల కేంద్రంలో ఆర్టీసీ బస్సును బస్టాండ్లో విరామం కోసం నిలపడంతో అప్పటికే దామోదర్ బ్యాగ్లో ఉన్న డబ్బులు గుర్తు తెలియని దుండగులు అపహరించడంతో జడ్చర్ల పోలీసులను ఆశ్రయించాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జడ్చర్ల పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తచ్చాడుతూ ఉండగా సీసీ కెమెరాల్లో వారి దృశ్యాలు నమోదు కావడంతో వాటి ఆధారంగానే పోలీసులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించి నిందితుల్ని పట్టుకుని ఈరోజు జడ్చర్ల పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి మాట్లాడుతూ నిందితులు గతంలో 2008లో హైదరాబాద్ అఫ్జల్ గంజీ ప్రాంతంలోని ఆర్టీసీ బస్సులో బ్యాగును అపహరించిన కేసులో నిందితులుగా ఉన్నారని, అలాగే జడ్చర్లలో కూడా నిందితులు దిల్షాద్, షారుఖ్, సత్తార్లు కలిసి చోరీకి పాల్పడ్డారని, దీంతో వారిని అరెస్ట్ చేసి వారి నుండి 29 లక్షల 25 వేల రూపాయలు రికవరీ చేయడం జరిగిందని, మరో 75 వేల రూపాయలు హైదరాబాద్లోని షెల్టర్ తీసుకుని వాడుకోవడం జరిగిందని, మిగతా డబ్బులను కూడా వారి నుండి త్వరలోనే రికవరీ చేస్తామని ఎస్పీ జానకి తెలిపారు. పట్టుబడ్డ నిందితుల్లో దిల్షాద్, షారుఖ్ లను రిమాండ్కు తరలించడం జరుగుతుందని, మరో నిందితుడు సత్తార్కు ఆరోగ్య సమస్యలు ఉండడంతో నోటీసులు అందజేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా తక్కువ సమయంలోనే కేసును ఛేదించిన పోలీసులకు రివార్డును అందించి ప్రత్యేకంగా అభినందించారు ఎస్పీ జానకి. ఈ నెల 16వ రోజు జూలై 16వ రోజు మనకు మార్నింగ్ 11:30కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆయన పికెట్ డిపో బస్సు ఎంజీబీఎస్లోకి కర్నూలు వెళ్తుండగా ఇక్కడ దిగి చూసుకోగా మనకు జడ్చర్ల బస్టాండ్లో చూసుకుంటే తన అవి 36 లక్షలు పోయినాయి అనేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఆ ఇన్వెస్టిగేషన్లో సీసీటీవీ కెమెరాస్ని ఫాలో చేసుకుంటూ పోతే మాకు కొంత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరకడం జరిగింది. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ప్లస్ ఈ సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ యూజ్ చేసుకొని మేము ఒక 3 మెంబర్స్ని యూపీ ఉత్తరప్రదేశ్ బిజ్నూరు డిస్టిక్లో 28వ రోజు సాయంత్రం 6:00 అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు ఎవరంటే సత్తార్, ఇంకొకతను షారుఖ్, ఇంకొకతను వచ్చేసి దిల్షాద్ అహ్మద్. వీళ్ళు ముగ్గురు కూడా యూపీ స్టేట్కి చెందిన బిజ్నూర్ డిస్టిక్ వాళ్ళు. వీళ్ళ మీద అంతకుముందు కూడా 2008లో అఫ్జల్ గంజ్లో కేసులు ఉన్నాయి. సేమ్ ఇదే బ్యాగ్ లిఫ్టింగ్ అనమాట. ఇది బస్సులో ఎవరైతే ఎక్కిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా క్యాష్ ఉన్నాయనేసి వెరిఫై చేసుకుని కామ్గా ఆ డబ్బు సంచి తీసేసుకొని ఆ బస్టాండ్ రాకముందే దిగి వెళ్ళిపోతారు. వీళ్ళ ఎంఓ అది. సో ఈ ముగ్గురిని కూడా మనం 28వ రోజు యూపీలో అరెస్ట్ చేసి అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ముగ్గురులో మన దగ్గర ఇప్పుడు ఇద్దరు దిల్షాద్ అండ్ షారుఖ్ ఉన్నారు. ఈ సత్తార్ అనే అతనికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మనం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి టోటల్ క్యాష్ వచ్చేసి మనకు 36 లాక్స్లో వీళ్ళు కొంత వాడుకోగా 29 లాక్స్ 25,000 మనం రికవరీ చేయడం జరిగింది. మిగిలిన 75,000 వీళ్ళు ఇక్కడ షెల్టర్ తీసుకోవడం జరిగింది హైదరాబాద్లో పహాడీ షరీఫ్ ఏరియాలో. అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒక 75,000 ఇచ్చి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళడం జరిగింది. ఫర్దర్ కస్టడీకి తీసుకొని ఈ 75,000 కూడా మేము నెక్స్ట్ రికవరీ చేస్తామని చెప్తాం. 29 లాక్స్ 25,000 రికవరీ అయింది. ఇంకా 75,000 ఇంకా రికవరీ చేయాల్సింది. కస్టడీ కేసిన తర్వాత మళ్ళీ మేము ఫర్దర్ రికవరీ చేస్తాం. ఈ యాక్చువల్గా మన దగ్గర సీసీటీవీ కెమెరాలు జడ్చర్లలో చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ అసలు ఉపయోగపడలేదనే చెప్పొచ్చు. కొంచెం మాత్రమే, 1% మాత్రమే మనకు ఉపయోగపడ్డాయి. మిగిలిన ఈ ట్రై కమిషనరేట్ మనకు హైదరాబాద్ మహానగరంలో ఉన్న సీసీటీవీ కెమెరాల వల్లనే ఈరోజు ఈ కేసు కూడా డిటెక్ట్ అయింది. ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఒక సీసీటీవీ వచ్చేసి 100 మందితో సమానం కాబట్టి కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాస్ మీ కాలనీస్లో ఏర్పరచుకుంటే ఎప్పుడైనా సరే ఇలాంటి అఫెన్సెస్ జరిగినప్పుడు డిటెక్షన్కి చాలా తొందరగా డిటెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రజల్ని, జడ్చర్ల ప్రజల్ని కోరేది ఒకటే, ఎస్పెషల్లీ మనకు ఇక్కడ ఎక్కువ వ్యాపారస్తులు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ చెప్తున్నాను, ఈ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల మీకు అంటే సేఫ్టీ కూడా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం సీసీటీవీలు, కమ్యూనిటీ సీసీటీవీలు పెట్టుకుంటే బాగుంటుంది.